నమస్కారం వార్తలోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బ్రహ్మోత్సవాల సందర్భంగా విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్న శ్రీకాళహస్తి దేవాలయం. మంత్రి గౌతమ్ రెడ్డికి నివాళులు అర్పించిన కేజే కుమార్ దంపతులు. వార్తల్లోని వివరాలు. శ్రీవారి దర్శనానికి సంబంధించి ఫిబ్రవరి 24 నుండి 28వ తేదీ వరకు అదనంగా రోజుకు 13,000 చొప్పున 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను ఫిబ్రవరి 23వ తేదీ బుధవారం నుండి టీటీడీ ఆన్లైన్ అందుబాటులో ఉంచనుంది. అదేవిధంగా ఫిబ్రవరి 26 నుండి 28వ తేదీ వరకు అదనంగా రోజుకు 5,000 చొప్పున సర్వదర్శనం టోకెన్లను ఆఫ్లైన్లో తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, శ్రీ గోవిందరాజస్వామి సత్రాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో భక్తులకు కేటాయిస్తారు. కాగా మార్చి నెలకు సంబంధించి రోజుకు 25,000 చొప్పున 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు కోటాను ఫిబ్రవరి 23న ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. అదేవిధంగా మార్చి నెలకు సంబంధించి రోజుకు 20,000 చొప్పున సర్వదర్శనం టోకెన్లు ఆఫ్లైన్లో తిరుపతిలోని కౌంటర్ల ద్వారా కేటాయించనున్నట్లు టీటీడీ భక్తులకు తెలిపింది. నగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ కేజే కుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట ఈడిగ కార్పొరేషన్ చైర్మన్ కేజే శాంతి కుమార్ దంపతులు, రాష్ట ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక దేహానికి నివాళులర్పించడం జరిగింది. ఒక మంచి వ్యక్తిని పార్టీ కోల్పోవటం చాలా బాధాకరమని, ప్రజలతో మమేకమై ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ఘనత గౌతమ్ రెడ్డికే దక్కుతుందని కేజే కుమార్ భావోద్వేగానికి గులోనయ్యారు. ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరమని శాంతి కుమార్ కన్నీరు మున్నీరయ్యారు. బజరంగ దళ కార్యకర్త హర్షని, 5 యువకుల బృందం తరిమి తరిమి హతమార్చిన వారిపై చర్యలు తీసుకోవాలని నగిరి సీఐకు బీజేపీ నాయకులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కర్ణాటక రాష్ట్రంలో ఆదివారం జరిగిన బజరంగ దళ కార్యకర్త హర్ష హత్యపై నగిరి బీజేపీ నాయకులు హత్య చేసిన వారిపై పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని నగిరి సీఐకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇలాంటి దారుణమైన రాజకీయ హత్యా ప్రయత్నాలను ఆపాలని వారు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు నారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు కైలాసం, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వేలాయుధం, నగిరి మండల అధ్యక్షులు పొన్నప్పన్, వీవర్ జిల్లా అధ్యక్షులు మునివందన్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. శివమొగ్గలో మన బజరంగ దళ కార్యకర్త హర్ష అనే అబ్బాయిని ఈ ముష్కర మూకలు అత్యంత దారుణంగా హత్య చేశారు. ఇది యావత్ దేశంలోని హిందువులపై దాడి జరిగినట్టుగానే భావించాలి. ప్రతి ఒక్క హిందువు కూడా స్పందించాలి. మన హైందవ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందూ మీద ఉంది, ప్రతి హిందూ కార్యకర్త మీద ఉంది. వెంటనే స్పందించి అతనికి, అతని ఆత్మకు శాంతి చేకూర్చాలా, అతనికి ఆ దారుణమైన హత్యకు గురైన అతనికి న్యాయం జరగాల, అతని కుటుంబీకులు న్యాయం చేయగల, మన ధర్మాన్ని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని నగిరి నియోజకవర్గం తరఫున మేము బీజేపీ తరఫున నిరసన తెలియజేస్తున్నాము. భారతదేశంలో అనేక మతాలు, కులాలు, విభిన్నమైనటువంటి భాషలు అనేక రకాలుగా ఉండి భిన్నత్వంలో ఏకత్వంగా సాధించేటువంటి ఈ భారతదేశం చాలా పవిత్రమైనది. ఏ దేశంలో కూడా ఇంత పవిత్రత, అన్ని మతాలు, అన్ని కులాలు, అన్నిటినీ ఏకత్వంలోకి తెచ్చినటువంటి భారతదేశంలో భారతదేశం యొక్క ప్రగతి మరవలేనిది. కాబట్టి ఇటువంటి దేశంలో అందరము భారతీయుల బిడ్డలము, భారత మాతకు పుట్టినటువంటి బిడ్డలము, మనందరము కలిసిమెలిసి ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో నేడు కర్ణాటకలో అనేటువంటి దాన్ని అక్కడ హర్ష అనేటువంటి 23 సంవత్సరాల అబ్బాయిని దారుణంగా హత్య చేసి చంపడం అనేది చాలా ఘోరమైనది. ఎవరిని ఎవరు చంపుకుంటున్నామంటే మన భారత బిడ్డలు, భారత బిడ్డలనే చంపుకుంటున్నాం. ఇది చాలా ఘోరమైనటువంటి విషయము. మనము భారతదేశంలో పుట్టినప్పుడు అందరూ ఒకటే, అందరము తినేటువంటి తిండి, పుట్టేటువంటి పుట్టక అన్నీ కూడా ఏకత్వమే. కాబట్టి ఏకత్వంలో ఉన్నటువంటి వాళ్ళము మనంలో భిన్న భావాలు రావడము చాలా చాలా ఘోరమైనటువంటి విషయము. కాబట్టి ఇటువంటి ఘోరాలన్నింటినీ కూడా ఆపి మనందరం భారతీయ భారత మాత తనయులమే అనేటువంటి భావన కలిగి ఉండాలని చెప్పి వీటిలో ఇప్పుడు దేశం దానికి భారతీయ జనతా పార్టీ దీనిపైన ఖండిస్తున్నాము. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తి దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అంగరంగ వైభవంతో, విద్యుత్ దీప అలంకరణతో, రంగురంగుల హరివిల్లుతో ఆలయం సర్వాంగ సుందరంగా సిద్ధమవుతోంది.
ఇప్పటి నుంచి భక్తులు స్వామి అమ్మవారి దర్శనానికి రాగా ఆలయం భక్తజన సందోహంతో కిటకిటలాడుతూ ఆలయంలో ఓంకారం నామస్మరణతో మారుమోగుతోంది. ఈ నేపథ్యంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు స్వామి అమ్మవార్లు వివిధ వాహనాలపై కొలువుదీరి గ్రామోత్సవానికి రావటం ఆనవాయితీ. అందుకు గాను గాలి గోపురం వద్ద వాహనాల మండపంలో స్వర్ణభరితమైన వాహనాలను కొలువుదీర్చి వాహనాలను ముస్తాబు చేస్తున్నారు. శివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు స్వామి అమ్మవారు ఈ వాహనాలపై కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తారు. జిల్లాలోని గ్రంథాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయనున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుబాల తెలిపారు. మంగళవారం చిత్తూరులోని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో మధుబాల అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 2020-2023 ఆర్థిక సంవత్సరానికి 20,23 లక్షల రూపాయల వార్షిక బడ్జెట్ ప్రతిపాదనను ఆమోదించారు. శ్రీకాళహస్తి, తొట్టెంబేడు, వరదయపాలెం, పెద్దమండ్యం మండల కేంద్రాలలో 1,09 లక్షల రూపాయల వ్యయంతో గ్రంథాలయ భవనాల నిర్మాణానికి టెండర్లు పిలవాలని సమావేశంలో తీర్మానించారు. 4 కోట్ల రూపాయల వ్యయంతో చిత్తూరులో జిల్లా గ్రంథాలయ సంస్థ భవన్ పునర్నిర్మాణం చేయాలని సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ప్రకాష్, వయోజన విద్య ఉప సంచాలకులు మహమ్మద్ అజీం పాల్గొన్నారు. ఈరోజు జరిగిన బడ్జెట్ మీటింగ్ లో 2022-23 సంవత్సరంలో 20,23,20,471 రూపాయి ప్రతిపాదనతో కొత్త డెవలప్మెంట్కి ఆమోదానికి డైరెక్టర్ గారికి పంపడం జరిగినది. అదేవిధంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఆధునిక వసతితో 4 కోట్ల రూపాయలతో చిత్తూరు గ్రేడ్ 1 గ్రంథాలయాన్ని నిర్మించాలని ఈరోజు ఆమోదం తెలిపినాము. జిల్లాలోని నూతన గ్రంథాలయ భవనాలను వసూలు చేయటకు, కొత్తగా నూతన భవనాల నిర్మించుటకు మొలకల చెరువు నిమ్మనపల్లి దగ్గర త్వరలో స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. గ్రేడ్ 1 కాళహస్తిలో కూడా అదేవిధంగా కొత్త టెండర్లని పిలిచి డెవలప్ చేయాలనుకుంటున్నాము. వరదయపాలెం, తొట్టంబేడు, అదేవిధంగా ఆర్ఆర్ఎం, ఎల్ఎఫ్ నుండి పెద్దమాండ్యంలో దగ్గర కూడా నూతన భవనానికి ఆమోదం తెలుపుతున్నాము. శశిబకాయలు కూడా స్థానిక సంస్థలతో మాట్లాడి వసూలుకి కృషి చేస్తానని, అదేవిధంగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చొరవతో ఈ చిత్తూరు జిల్లా గ్రంథాలయాలను మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని తెలియజేస్తాను. కాసేపు విరామం. అప్పావుకి అమెజాన్ నెట్ఫ్లిక్స్ డైలీ పడంగా పబ్ను, అమ్మావుకి యూట్యూబ్ లో కుక్కరి షోస్, అన్నకు వర్క్ ఫ్రమ్ హోమ్, తంబికి 24 అవర్స్ ఆన్లైన్ గేమ్స్. இந்த லாக்டவுன் பீரியட்ல எல்லாருக்கும் இன்டர்நெட் கனெக்ஷன் ரொம்ப அவசியம் ஆயிடுச்சுங்க. ஆமாங்க, இங்க அன்லிமிட்டட் ஃப்ரீ இன்டர்நெட் டேட்டா வித் வைஃபை, 500 Mbps ஸ்பீட் த்ரூ 500 டெக்னாலஜின ஏகப்பட்ட பிளான்ஸ் அண்ட் ஆஃபர்ஸ், அதுவும் பெஸ்ட் பிரைஸ்ல கொடுக்கறாங்க. இப்பவே உங்க நம்பருக்கு கால் பண்ணுங்க. நம்ம ஒரு நெட், நம்மளுடைய நெட். பாத்தி கம்மி ஓகே. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తమ డిమాండ్ల సాధన కోసం చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట ఆందోళన తలపెట్టిన ఆశా వర్కర్లను, సిఐటియు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. డిఎంహెచ్ఓ కార్యాలయం వద్ద అరెస్టు చేసిన ఆశా కార్యకర్తలను, నాయకులను చిత్తూరు 2 టన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టకుండా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేసినప్పటికీ కొందరు ఆశా వర్కర్లు, సిఐటియు నాయకులు డిఎంహెచ్ఓ కార్యాలయానికి మంగళవారం చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు, ఆశా వర్కర్ల సంఘం నాయకులు మాట్లాడుతూ గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. తమ న్యాయమైన సమస్యను పరిష్కరిస్తే తాము ఎందుకు ఆందోళన చేస్తామని వారు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు చిత్తూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వాడ గంగరాజు, చైతన్య, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు మెహర్నిస, కార్యదర్శి గంగా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్ మరణంతో శ్రీ సిటీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణ వార్త ఇక్కడ పరిశ్రమ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మేకపాటి హఠాన్ మరణం రాష్ట్ర పారిశ్రామిక వర్గానికి, ముఖ్యంగా శ్రీ సిటీకి తీరని లోటుగా శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి పేర్కొన్నారు.
ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేకించి కరోనా సమయంలో పరిశ్రమల పునఃప్రారంభానికి ఆయన సహకారం ఎంతో విలువైనదని అన్నారు. మంత్రిగానే కాకుండా ఆయన కుటుంబ పరంగా కూడా తనకు మంచి సాన్నిహిత్యం ఉందన్న ఆయన శ్రీశ్రీతో మరియు వ్యక్తిగతంగా మేకపాటితో తన అనుబంధాన్ని నమరవేసుకున్నారు. సోమవారం సాయంత్రం శ్రీశ్రీ ఆవరణలో మేకపాటి చిత్రపటానికి నివాళులర్పించిన ఆయన మంత్రి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం సానుభూతి తెలిపారు. మేకపాటి గోత్మరెడ్డి గారు ఈ రోజు మన మధ్య లేరని తెలిసి చాలా 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 బాధగా ఉన్నది. చాలా బాధగా ఉంది నాకు. అంటే ఆయన్ని దగ్గరగా చూసుకునే అవకాశం ఉన్నప్పటికీ లాస్ట్ వీక్ నేను చూసుకో కలవలేకపోయాను. ఇప్పుడు ఈరోజు ఆయన మన మధ్యలో లేరు. ఇది అందరికీ చాలా తీరని లోటు. ముఖ్యంగా ఇండస్ట్రీ పరంగా ఉండే మా ఇండస్ట్రీ కమ్యూనిటీకి, శ్రీ సిటీ ఇండస్ట్రీస్ వాళ్ళకి, నెల్లూరు జిల్లా వాసిగా, చిత్తూరు జిల్లా మాకు ఇన్ఛార్జ్ మంత్రిగా దీన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాము. ఇక్కడ ఉండే శ్రీ సిటీలో ఉండే 200 పైచిలకు కంపెనీల తరఫున, ఇక్కడ పనిచేసే 55,000 మంది ఉద్యోగుల తరఫున కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. స్కౌట్స్ అండ్ గైడ్స్ వ్యవస్థాపకులు బెడెన్ పావెల్ జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో థింకింగ్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో సన్నిధి వీధిలోని కంచి కామకోటి పీఠం వృద్ధాశ్రమంలోని వృద్ధులకు పండ్లు, బిస్కెట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా స్కౌట్స్ కౌన్సిల్ మెంబర్ రమేష్ బాబు, కోఆర్డినేటర్ ఉమేష్ రావు మాట్లాడుతూ బెడెన్ పావెల్ స్ఫూర్తితో స్కౌట్స్ అండ్ గైడ్స్ సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని కోరారు. చదువుతో పాటు సేవ చేసేందుకు స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉద్యమంలో చేరాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్కౌట్ మాస్టర్ అజారుద్దీన్, గైడ్ కెప్టెన్లు నిర్మల, సులోచన, లీడర్ సుబ్బు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు లార్డ్ బెడెన్ పావెల్ గారి పుట్టినరోజు. ఆయన పుట్టినరోజుని మనము వరల్డ్ థింకింగ్ డేగా జరుపుకుంటాం. వరల్డ్ థింకింగ్ డే అంటే మనం ఆలోచించి అడుగు వేయాల్సిన రోజు. ఆయన పుట్టినరోజుని మనం రకరకాల సేవా కార్యక్రమాలతో జరుపుకుంటాం. ర్యాలీ, ఇంకా వృద్ధులకి పండ్లు పంచడం, ఇంకా ఇలాంటి వాటిల్లో సేవా కార్యక్రమాలు చేస్తుంటాం. థింకింగ్ డేగా లార్డ్ బెడెన్ పావెల్ గారి పుట్టినరోజు సందర్భంగా థింకింగ్ డే జరుపుకుంటారు. ఆయన 1857లో జన్మించారు, 1941లో మరణించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో మహారాష్ట ఎఫ్డీఏ మినిస్టర్ రాజేంద్ర సింగే, తమిళనాడు హైకోర్టు జస్టిస్ పుష్ప సత్యనారాయణ, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్రావు మరియు సినీ నటి హరిత, ఉంగుటూరు ఎమ్మెల్యే శ్రీనివాసరావు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల ఎమ్మెల్యే శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ, తోటి సహచర ఎమ్మెల్యే మిత్రుడు మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో మరణించడం చాలా బాధాకరమని, గౌతమ్ రెడ్డికి అలాగే వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మేకపాటి గౌతమ్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి హఠాత్తు మరణం తమకు, తమ పార్టీకి తీరని లోటని, ఆయన చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిని, ఎంత బిజీగా ఉన్నా తమతో బాగా నవ్వుతూ మాట్లాడుతూ ఉండేవాడని తెలిపారు. అలాంటిది నిన్నటి రోజున ఆయన మరణించడం చాలా బాధాకరమని ఆయన తెలిపారు. సహచర ఎమ్మెల్యే మరియు భారీ పరిశ్రమ శాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అకాల మరణం చెందినందుకు వారికి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, ఎంతో మంచి వ్యక్తి, మా అందరితోటి కూడా నిజంగా నవ్వుతూ ఎప్పుడు వెళ్ళినా, ఎంత రష్గా ఉన్నా కూడా వెంటనే ప్రాగరించడం, మన పని తెలుసుకోవడం, వెంటనే దాన్ని క్లియర్ చేయడం కూడా ఆయన ఒక గొప్ప, ఒక అన్నతమ్ముళ్ళ కలిసిమెలిసి ఉండేటువంటి గొప్ప వ్యక్తి. మరి చాలా చిన్న వయసులో ఆయన ఈ రకంగా జరగడం అనేది మరి దైవ నిర్ణయం అని ఏం కాదని, ఏదేమైనా ఆ కుటుంబానికి ఆ భగవంతుడు మరి ధైర్యాన్ని ఇచ్చి తప్పకుండా తోడుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆయన ఆత్మకి శాంతి చూపాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్రహ్మోత్సవాల సందర్భంగా విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్న శ్రీకాళహస్తి దేవాలయం. మంత్రి గౌతమ్ రెడ్డికి నివాళులర్పించిన కేజే కుమార్ దంపతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.